నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఏం సాధించారు మీరు? అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చేసారు. ఈ ఆఫీసులు మీరు అడగలేదు, అడగకపోగా జీహూజులని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు, తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు. ఎందుకు తాత్కాలికం కట్టాలి? 10 సంవత్సరాలు నీకు టైం ఉంటే. ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళంటే భయపడి, తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు, మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఎస్, 2 రాష్ట్రాలు విడిపోయాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా, చర్చల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వండర్ఫుల్, లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి, నెంబర్ 2. నెంబర్ 3, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవాళ ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి? ఎస్ ఉన్నాయి. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి. దాన్ని అడగడం జరిగింది, వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు, న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ. దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడలేదే, మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే. అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ 2 ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు, వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది. ఈ సమస్య గురించి మీరు ఏమైనా మాట్లాడారా? మాట్లాడాలా? లేదు. నాగార్జున సాగర్, నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50 ఉండవలసింది, మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళేది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు, పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం, మీరు తొందరపడి మాకండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు? మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడలా. నాగార్జున సాగర్ విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడుకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం.